ఉద్యోగుల పింఛన్ పథకం ఈపీఎస్ నైంటీ ఫైవ్ కింద అధిక పింఛన్కు ఆప్షన్ ఇచ్చిన ఉద్యోగులు పదిహేను వేలకు మించిన వేతనంపై వన్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంటేజ్ అదనంగా చెల్లించాలన్న నిబంధనపై ఈపీఎఫ్ఓ ఎలాంటి ప్రత్యామ్నాయ నిర్ణయం తీసుకోలేదు ఉద్యోగుల వేతనం నుంచి అదనంగా తీసుకోవడం సామాజిక భద్రతా నిబంధనలకు విరుద్ధమని పింఛన్ నిధికి అదనపు చెల్లింపుల నిర్ణయాన్ని ఆరు నెలల పాటు నిలిపివేస్తున్నట్లు సుప్రీంకోర్టు నవంబర్లో తెలిపింది ఆలోగా చట్టసవరణ ఇతర మార్గాల ద్వారా ఆ మేరకు నిధులను సమీకరించే ప్రయత్నాలను పరిశీలించాలని సూచించింది న్యాయస్థానం ఇచ్చిన గడువులో ఇప్పటికే నాలుగు నెలలు పూర్తయినప్పటికీ ఈపీఎఫ్ఓ దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువరించకపోవటం గమనార్హం పింఛన్ నిధి పథకానికి ఈపీఎఫ్ఓ రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటిన సవరణ చేసింది అంతకుముందు అధిక వేతనంపై అధిక పింఛన్ కోసం యజమానితో కలిసి పేరా పదకొండు మూడు కింద ఉమ్మడి ఆప్షన్ ఇచ్చిన ఉద్యోగులంతా సవరణ తర్వాత పేరా పదకొండు నాలుగు కింద ఆరు నెలల్లోగా మరోసారి ఆప్షన్ ఇవ్వాలని సూచించింది ఆప్షన్ ఇవ్వకుంటే ఉద్యోగి అధిక పింఛన్ ఆప్షన్ను వదులుకున్నట్లుగా భావిస్తామని తెలిపింది అప్పటి వరకు పింఛన్ నిధిలో గరిష్ట వేతన పరిమితి పదిహేను వేలకు లోబడి ఎనిమిది పాయింట్ మూడు మూడు శాతం ప్రకారం పన్నెండు వందల యాభై రూపాయలకు మించి ఎంత ఎక్కువగా యజమాని వాటాగా జమ అయిందో ఆ మొత్తాన్ని తిరిగి ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాకు వడ్డీతో సహా మళ్లిస్తామంది సాధారణంగా పదిహేను వేల రూపాయల వేతన పరిమితి వరకు ఉద్యోగుల వాటా కింద కేంద్ర ప్రభుత్వం వన్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంటేజ్ మొత్తాన్ని జమ చేస్తోంది లెవెన్ ఫోర్ కింద ఆరు నెలల్లోగా అధిక పింఛన్ కోసం ఆప్షన్ ఇచ్చిన ఉద్యోగులు పదిహేను వేలకు మించి అదనపు వేతనంపై వన్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంటేజ్ చొప్పున తన వంతు వాటాగా ఇవ్వాలని ఈపిఎఫ్ఓ షరతు పెట్టింది ఇది సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది అధిక పింఛన్ అర్హత కలిగిన ఉద్యోగుల నుంచి వన్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంటేజ్ వసూలు చేయకూడదని చెప్పిన సుప్రీంకోర్టు ఆ మేరకు అదనపు ఆదాయ మార్గాలపై కసరత్తు చేయాలని తెలిపింది దాంతో యజమాని నుంచి ఈ మొత్తం వసూలు చేసేలా ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్ వాటా పెంచడమా చట్ట సవరణతో యజమాని వాటా టెన్ లేదా ట్వెల్వ్ పర్సంటేజ్ పూర్తిగా ఈపిఎస్కు మళ్లించడమా అనే విషయాలను ఈపీఎఫ్ఓ ప్రాథమికంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది వీటిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు మరోవైపు పింఛన్ లెక్కింపు విధానంలో మార్పులు జరిగే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం కనీస పింఛన్ రెండు వేల రూపాయలు లేదా మూడు వేలు రూపాయలు చేసేందుకు నియమించిన ఈపీఎఫ్ పింఛన్ నిపుణుల కమిటీ పలు సంస్కరణలు సూచించింది కనీస వేతన పరిమితి పెంచడంతో పాటు పింఛన్ పొందేందుకు ప్రస్తుతమన్న కనీస సర్వీసు పదేళ్ల నుంచి పదిహేను ఏళ్లకు పెంచాలని తెలిపింది ఈపీఎస్ నుంచి ముందస్తు ఉపసంహరణలు పూర్తిగా నిలిపివేయాలని ప్రతిపాదించింది అధిక పింఛన్ కోసం ఆన్లైన్ దరఖాస్తును ఇప్పటికే ఈపీఎఫ్ఓ అందుబాటులోకి తీసుకొచ్చింది అయితే ఉద్యోగుల సందేహాలను నివృత్తి చేసే వ్యవస్థను ఏర్పాటు చేయలేదు పేరా ఇరవై ఆరు ఆరు కింద ఇచ్చిన ఉమ్మడి ఆప్షన్ ఆధారం దొరకనప్పుడు ఏం చేయాలి అంటే లింక్ దొరకనప్పుడు ఏం చేయాలి తర్వాత ఇచ్చేందుకు అవకాశం ఉందా మూతపడిన సంస్థల్లో పనిచేసిన ఉద్యోగులకు ప్రత్యామ్నాయం ఏమిటనే సందేహాలతో పలువురు చందాదారులు ఈపిఎఫ్ఓ కార్యాలయాల్లో సంప్రదిస్తున్న అధికారులు సరైన సమాధానాలు ఇవ్వలేకపోతున్నారు కేంద్ర కార్యాలయం నుంచి ఏమైనా వివరాలు వస్తే వెల్లడిస్తాం అప్పటి వరకు ఏమీ చెప్పలేమని చెబుతుండటంతో చందాదారులు గందరగోళానికి గురవుతున్నారు